హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూసారండి, మంచి అయితే అసలు ఎనిమిదే, ఇప్పుడైతే టైం వచ్చి 8:30 అవుతుంది. మంచి అయినా కూడా ఇంకా ఇక్కడ తగ్గలేదండి. పొగ మంచు మొత్తం కమ్మేసింది. సూర్యుడు కూడా పాపం వస్తున్నా కూడా మంచులో మనకు కనపట్టలేదండి. అది చూసారా? చూసారు ఫ్రెండ్స్, ఇంత దట్టమైన పొగ మంచు వల్ల ఎదరు దారి కూడా కనపట్టలేదండి. ఇందాకడైతే ఇప్పుడు కొంచెం క్లియర్ అయింది మంచు. అయినా కూడా చాలా రిస్క్ ఉంటుందండి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి మంచు ఉన్నప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచు అయితే ఉందో. వాము ఉండే కొద్దీ మంచి పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు ఫ్రెండ్స్. ఈరోజు అయితే మంచు చాలా విపరీతంగా ఉంది. నాకు బండి చూడండి, మిల్కి మిల్కి లైట్ వేసుకుని వస్తుంది. ఎదరేం వస్తుందో కూడా కనపట్లేదు ఫ్రెండ్స్, అంతలా ఉంది మంచు అయితే. ఇలాంటి సమయంలోనే యాక్సిడెంట్లు అయితే జరుగుతుంటాయి ఫ్రెండ్స్, మనం చాలా స్లోగా వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే పులిహోర ఫ్రెండ్స్. ఎందుకంటే రాత్రి నేను మా ఇంటికి రాకుండా మా అక్క ఇంటికాడే ఉండిపోయి అక్కడ తిన్నాను ఫ్రెండ్స్. అందుకని మా అమ్మ ఏం చేసిందంటే పొద్దుటికి నా అన్నం నాకే ఉంచి పులిహోర కలిపిస్తుంది ఫ్రెండ్స్. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇలాంటి సర్వసాధారణం ఫ్రెండ్స్, కానీ టేస్ట్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈరోజు మా ఊళ్ళోనే పెళ్లి కొడుకు తీసే షూట్ అయితే ఉంది, ఫోటో షూట్ ఉంది ఫ్రెండ్స్. వీడియోగ్రాఫర్ మా ఫ్రెండ్ కూడా వచ్చేస్తున్నాడు ఫ్రెండ్స్. నేనైతే బ్రేక్ఫాస్ట్ కానిచ్చేసి అక్కడ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. వచ్చాడు వచ్చాడు, వీరుడు వచ్చాడు, వాడుగు వచ్చేసాడు అని మా వీడియోగ్రాఫర్ ఫ్రెండ్. ఇప్పుడిద్దరం కలిసి వెళ్తామండి. మ్యాచింగ్ ఇలా ఉందండి, దగ్గర దగ్గర ఉన్నాయి. నాకు ఎలా కనపడుతుంది, డ్రెస్ ఇక్కడ వచ్చిందంట అండి. ఇప్పుడైతే పెళ్లి కొడుకుని చేయడం అయితే అయిపోయిందండి. మేమేంటే లంచ్కి ఎక్కడికి వెళ్దామా అనుకున్నా, ఇంకా అక్కడ లేట్ అయింది కదా అని చెప్పి తనకి వెళ్ళి మదీనాకి వెళ్ళి బిర్యానీ తిని వచ్చేద్దాం అనుకున్నా. దాని తర్వాత మళ్ళీ 3-4 ఇంటికల్లా హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుందండి వాళ్ళదే. ఏం తెలుసు చూడు, అది కండి వెళ్తున్నాం అండి. ఇప్పుడు మదీనా కంటండి, పులకా తింటా అన్నాడండి మా వాడు. మళ్ళీ ఒకసారి ఏమో బిర్యానీ పెట్టా అన్నాడండి. ఇక ఫ్రెండ్స్, మదీనా బిర్యానీ సెంటర్కి అయితే వచ్చాం. ఇక మా తమ్ముడు అంగు ఇప్పుడు ఆకలి వేస్తుంది రానే అన్నాడు. వెళ్తున్నాం అండి మేము లోపలికి వెళ్ళి ఈర కుమ్ముడు కుమ్మే వచ్చారు. మదీనా బిర్యానీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి. చూసారండి, ఇక లెగ్ పీస్ చూసారా? మదీనా దమ్ బిర్యానీ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి. తనకు వచ్చినప్పుడు ఒకసారి టేస్ట్ చేయండి, బాగుంటుంది. ఇక మా తమ్ముడు చూడండి, ఆరోజు నా ఆకలి మీద ఉన్నాడు. ఇక నా అమ్మ కూడా చూస్తలేదు. తమ్ముడు బాగుందా? లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది తణుకు నుండి మా ఇల్లందరపల్లి దారిలో ఉంటుందండి. పచ్చని పొలాల మధ్యలో ఓ చెట్టు దగ్గర ఉంటుంది, చల్లటి కూలింగ్ ఉంటుందండి. అసలు ఇక్కడ కూర్చుని జ్యూస్ తాగితే ఈయన స్పెషల్గా ఏంటంటే నారింజ జ్యూస్ చేస్తారండి. మరి అసలు వదిలిపెట్టరండి మీరు, చాలా టేస్ట్ ఉంటుందండి నారింజ జ్యూస్ అయితే. అప్ప నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి నాకు, అంత బాగుంటుందండి నారింజ జ్యూస్. ఈయన బాగా చేస్తున్నాం జ్యూస్లు. ఇక ఇప్పుడు బత్తాయి కమలా ఉందంటండి, మేము ఈ జ్యూస్ చేయించుకుని తాగుదాం అనుకున్నాం. అబ్బా చూసారండి, ఇంకో చల్లగా చెట్ల దగ్గర ఉండి జ్యూస్ బండి ఉంటుందండి. ఇంకో ఈ బలమే కూర్చుని తాగితే ఫీల్ మజాయే వేరండి. అది స్టార్ట్ అయింది, నీళ్ళు పట్టి ఎత్తడం వాడు బిందుల్లో. నీళ్ళు పట్టి ఎత్తడం చూడండి మా వాడు డాన్స్ చేస్తాడు. చూసాను హల్దీ వేడికి స్టార్ట్ చేశారు మా వాళ్ళు. తమ్ముడు చూడండి అబ్బు బిందులతో కష్టపడిపోతున్నాడు, కుస్తీలు పడుతున్నాడు. రే బాబీ బాబీ, ఇంకా మా సిస్టర్ చూడండి పూలు బిందు నిండా నింపేస్తుంది. ఆవిడ పూల వర్షం కురిపించేది ఇప్పుడు వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి మీద. సెట్రు కంప్లీటెడ్ హెల్దీ అండి. అచ్చరంబోలా అయ్యి బాబు, పెళ్లి కొడుకు చూడండి. ఇంకో మా వాడు పెళ్లి కొడుకు చూడండి, స్నానాలు తయారు చేశారు స్నానాలు. Thank you.
ఫ్రెండ్స్ ఇక్కడ మా ఇంటికి కోతులు వచ్చినాయండి. కోతులు ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఆల్బమ్స్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ తణుకులో ఉన్న లేఖా ఫ్లెక్స్ దగ్గరికి వచ్చానండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఇక్కడ ఆల్బమ్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాను కస్టమర్స్. చూడండి ఎలా ఉందో, వర్కది ఎక్కడన్నా మిస్టేక్స్ ఉన్నాయో చెక్ చేసుకుంటాను. అంతా బాగానే ఉంది. ఈరోజు వీడియో అయితే ఫ్రెండ్స్, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.